ఏలూరు జిల్లా పోలవరం, పోలవరంను ప్రత్యేక జిల్లాగాను, జిల్లా కేంద్రంగాను ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. ఈ సందర్భంగా పోలవరం మండలం స్థానిక అంబేకర్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు నాళం గాంధీ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో ఏజెన్సీ గ్రామాలను తరలించడం జరిగిందని, దాంతో పోలవరం నిర్మానుషంగా మారి ఏ విధమైన వ్యాపారాలు లేక వ్యాపారులు, చేతివృత్తులవారు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోలవరంలో జిల్లాగా ప్రకటించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతూ ఫిబ్రవరి 4వ తారీఖున జరిగే అఖిలపక్ష సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం అఖిలపక్ష నాయకులు శోభన మోహన్ మాట్లాడుతూ, పోలవరం ప్రత్యేక జిల్లా పోరాట ప్రజా వేదికకు వర్తక సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితులతో పాటు పోలవరం ప్రజలు సర్వం కోల్పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు శోభన మోహన్, ఆర్యవైశ్య నాయకులు నాళం గాంధీ, మైనార్టీ నాయకులు షేక్ మహమ్మద్ అలీ, నానిమాస్టారు, మసీదు ప్రెసిడెంట్ యాసిన్, సెక్రటరీ సందాని, తూర్పుకాపు నాయకులు సంచాని ప్రసాద్, దొంతలపోసి వర్మ, జెమ్మి సిద్ధన రాంబాబు, వంకా భూలక్ష్మి, రఘు, డ్యామ్నాగు, పి శ్రీను, ఎక్కిసేట్ రాజా తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేసి దీన్ని ఒక ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ కావలసినటువంటి సాధనలు సాధిస్తారని మనం అందరి తరఫున కోరటం కొరకు ఏర్పాటు చేయటమైంది. ఇది ప్రభుత్వం వారికి తెలియజేయటం కొరకు ఏర్పాటు చేయటమైంది. ఇలాగా చేయమని ఈ సమయంలో మీరు మాకు ఒక మాట కూడా ఇవ్వాలని ఈ నాయకులకి అందరికీ మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. పోలవరం ఏరియాలో నేషనల్ ప్రాజెక్ట్ అన్నది పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుకి మేమంతా చాలా త్యాగాలు చేసిన త్యాగమూర్తులు. మా పరిస్థితి ఈవేళ ఎలా ఉందంటే చాలా దుర్భారంగా జీవితాలు గడపవలసిన పరిస్థితి పోలవరం ఏరియాలో ఉంది. వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ప్రాజెక్టు వస్తుంది, మమ్మల్ని ఏదో ముందుకు తీసుకెళ్తుందని ఆశ, మా ఆశలన్నీ అట్టాసలు అయిపోయినాయి. కానీ ఇప్పుడైనా సరే మా సీఎం గారు పోలవరాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని జిల్లాగా ప్రకటిస్తే మేము కొంత సంతృప్తిగా వ్యక్తం చేస్తాం. ఎందుకంటే మాకున్న ఆధారాలన్నీ పోని, పోలవరంలో ఉన్న ఆధారాలన్నీ, పై గ్రామాలన్నీ, 30 గ్రామాలన్నీ పోని, దానివల్ల ఇక్కడ బిజినెస్ చేసుకునే వ్యక్తులు కూడా చాలా పోరీ కూడా అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వృత్తివారీగా. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. అలాగే టూరిజం పాయింట్ ఉంది కదని లాడ్జీలు అందరూ కట్టారు, వాళ్ళకు కూడా ఎటువంటి రాబడి లేక కరెంట్ బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. టూరిజం పాయింట్ కూడా ఇటువైపు తీసుకురావాలని కోరుతున్నాం పోలవరం ఏరియాలోకి. అలాగే 4వ తారీఖు ఆదివారం 3 గంటలకి అంబేద్కర్ సెంటర్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి ప్రజావేదికగా మొత్తం అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని తెగలు అందరూ కలిసి ఇందులో పాల్గొని మన నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఎవరి అభిప్రాయాలలో సేకరించి ఆ రోజున తర్వాత ఏం చేయాలన్నది అందరం నిర్ణయించుకుని చేద్దామని ఒక ఆలోచనతో ఆదివారం 3 గంటలకి మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్కి అందరూ ప్రజావేదికలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం.